नमस्कार अध्यक्ष నాకు అవకాశం ఇచ్చిన దానికి స్పీకర్ గారికి నమస్కారాలు నిజంగా ఇళ్ల పట్టాల గురించి దేశమే కాదు ప్రపంచంలో ఎవరు కూడా 31 లక్షల పట్టాలు ఇటం ఈ గిన్నిస్ బుక్ రికార్డ్ ఇయాలి యాక్చువల్ గా దయచేసి స్పీకర్ సార్ మీరు కూడా అసెంబ్లీ సాక్షిగా ఇంత పెద్ద కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడ జరిగిన కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది చిన్న చిన్నవి ఈ ఏదైతే ఎక్కువ ల్యాండ్ డౌన్ అనేది మట్టి పూడుకులు ఎక్కడైతే పోడవాలో మినిస్టర్ గారికి దయచేసి చెప్తున్నా చిన్న చిన్నవి అయి గబాన మీరు ఆ పొడుకులను కూడా లెవెల్ చేస్తే ఈజీగా హౌసింగ్ కట్టుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది అదే విధంగా ఇప్పుడు రెండు తరాలు ఉండేది శ్రీకృష్ణ దేవరాయల తరం జగన్ మోహన్ రెడ్డి తరం రెండు తరాలు ఒక తరం నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన శ్రీకాళహస్తిని ఒక మా సిటీ టౌన్ సిటీ దాదాపు 24000 హౌస్ ఉన్నాయి స్పీకర్ సార్ ఎప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక పట్టణం నది పక్కన నిలబడి ఇన్ని సంవత్సరాలకి 24000 ఇల్లులు ఉన్నాయి కానీ జగన్ మోహన్ రెడ్డి వచ్చినాక తిరుపతి కన్నహరన్న వాళ్ళకి 10000 మాకు 26000 ఈ రెండు కలిపితే 36000 హౌసింగ్ రాష్ట్రంలో ఒకే టచ్ ఒకే దగ్గర కొత్త సిటీ ఆ సిటీ పేరే జే సిటీ జగన్ సిటీ ఎందుకంటే ఇదంట నిజంగా వాళ్ళు చెప్పే మాటలు ఇది రియల్ ఇంకొకటి అదృష్టం నేను అడిగా గడప గడపోయి ఒక అమ్మని ఏమ్మా బాగుండారన్న బాగుం అమ్మగారి చేత కట్టం తెచ్చినా అమ్మ అన్న ఏం తేలేదయ్యా అన్నారు చూడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు నీకు రేపు నీ బిడ్డకి కట్టం ఇచ్చేదానికి ఈరోజు ఇల్లు ఇచ్చాడు ఇల్లు ఇప్పుడు దాదాపు వర్త్ 10 లక్షల రూపాయలు సైట్ ఇప్పుడు ఖచ్చితంగా నీ పాపో బాబో దే పెళ్ళైనప్పుడు దాదాపు 20-25 లక్షల రూపాయలు అవుతుంది రెండు తరాలు మూడు తరాలు ఇల్లే లేవు అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మీకు సొంత ఆస్తి చేసి పెట్టినారు నిజంగా జగనాన్ని మీకు ఏమవుతాడంటే దేవుడు అవుతాడని ఆ ప్రజలు చెప్తుంటే నాకైతే చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష నిజంగా చాలా మంది అడిగారు కొందరు ఫ్యాక్టరీ పోవాలి మీరు ఇల్లు కట్టుకున్నారా లేదయ్యా ఎంత వస్తుంది శాలరీ 15000 20000 కానీ ఆ ఇల్లు కొనుక్కునే దానికి దాదాపు 20-25 సంవత్సరాల గల హౌస్ కొనాలంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాలకే హౌస్ ఇచ్చినాడయ్యా 30 సంవత్సరాల అనుభవం చెప్పి ఆ ముసలికి ఈ రోజు ఎవరు కూడా ఏం చేయకుంటా వెనకాల కేకులు తింటా రాష్ట్రాన్ని భ్రష్టుబడి చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చేసినా కూడా పేద ప్రజలకు ఏం చేయాలన్నీ కూడా ఆలోచించి 10 మందికి ఇది కావాలి మా వాళ్ళు స్టాండర్డ్ టాటా కంపెనీ లాగా జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా స్టాండర్డ్ అండి స్టాండర్డ్ ఏది చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తరతరాలు చెప్తున్నట్టుగా ఈ రోజు ఈ ఇళ్ల పట్టాలు ప్రపంచ లెక్క లేదు అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి మీ తరపు నుంచి అవార్డు కూడా ఇవ్వాలని కోరుకుంటూ స్పీకర్ సార్ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ అన్నా